బుల్లితెర పై సుధీర్ రష్మి జోడికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. గత 9 ఏళ్లుగా ఈ జంట ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే స్పెషల్ ఈవెంట్ లో మాత్రం ఈ మధ్య కనిపించడం లేదు. ఇక డి షోలోనే ఈ ఇద్దరు జంటగా కనిపించేవారు. ఇప్పుడేమో అది కూడా సాధ్యపడడం లేదు. డి షో నుంచి సుధీర్ బయటకు వచ్చాడు. అక్కడ ఇప్పుడు రష్మి మాత్రమే ఉంది. సుధీర్ రష్మిల మీద గతంలో చేసిన ఎన్నో ఈవెంట్లు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ఈ ఇద్దరి పెళ్లి మీద చేసిన ఈవెంట్లు అప్పట్లో ఒక సంచలనం. అయితే సుధీర్ రష్మి జోడిగా కనిపించి చాలా రోజులైంది. ఈ ఇద్దరు కలిసి పండుగ స్పెషల్ ఈవెంట్లు చేయడం లేదు. సుధీర్ ఈటీవీ షోలకు వెళ్తుంటే రష్మి మాత్రం జీ తెలుగు, స్టార్ మా అంటూ తిరుగుతోంది. మల్లెమాల సైతం ఈ మధ్య స్పెషల్ ఈవెంట్లకు సుధీర్ను దూరం పెడుతున్నట్టు కనిపిస్తుంది. తాజాగా ఈటీవీలో మల్లెమాల చేస్తున్న హోలీ ఈవెంట్ ప్రోమో వచ్చింది. రంగ్ దే అంటూ వచ్చిన ఈవెంట్ లో సుధీర్ కనిపించలేదు. ఎప్పటిలానే అది రామ్ప్రాస్ ఇమ్మాన్యుయల్ ఎప్పటిలానే ఆది రామ్ప్రసాద్ ఇమ్మాన్యుయల్ వర్షలే కనిపించారు. సుధీర్ ఎక్కడా అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్లతో మల్లెమాల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అదే హోలీ ఈవెంట్ కు స్టార్ మా ఛానల్లో సుధీర్ కనిపించాడు. తగ్గేదేలే అంటూ యాంకర్ రవి రష్మి హోస్ట్ చేస్తున్న ఈ షోలో సుధీర్ కనిపించాడు. సుధీర్ రష్మి ఎమోషనల్ బాండింగ్ ను బాగానే ఎలివేట్ చేశారు. రష్మి కోసం సుధీర్ పాట పాడడం, రష్మి దిష్టి చుక్క పెట్టేయడం అన్ని కూడా బాగున్నాయి. ఈ దెబ్బతో మల్లెమాల చేస్తున్న హోలీ పండుగ ఈవెంట్ కు టీఆర్పీ రాదని అర్థమవుతుంది. మొదటిసారిగా స్టార్ మా ఈవెంట్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఈ ఈవెంట్ టీఆర్పీ రేటింగ్ రికార్డులు క్రియేట్ చేస్తుందని సుధీర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.